हेलो फ्रेंड्स, वेलकम टू पिक टू किचन। एंतो टेस्टी अयिना डाबा स्टाइल चिकेन करी ए विधंगा तैयार चेसुकोवालो तेलुसुकुंदामंडी। एंतो टेस्टीगा मरियु इंट्लो उंडे वाटितोने सिंपुल गा ए विधंगा तैयार चेसुकोवालो तेलुसुकुंदाम। दीनिकोसम मुंदुगा 1/2 किलो चिकेन शुभ्रंगा कडुक्कोनी मैरिनेशन चेसुकोवालंडी। इंदुकोसम चिकेन लो 1 टी स्पून उप्पु अलागे 2 टेबल स्पून कारम अलागे 1/2 टी स्पून पसुपु वेसुकोनी अलागे 2 टेबल स्पून अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकोनी चिकेन मुक्कलकि मसालालन्नी बागा तगिले विधंगा कलुपुकोवालंडि। ई विधंगा मसालालन्नि चिकेन कु बागा तगिले विधंगा कलुपुकोनी 2 गंटल सेपु मैरिनेशन चेसुकोवालंडि। कुदिरिते फ्रिज लो अयिना पेट्टुकोवच्चु। ई विधंगा मैरिनेशन चेसुकोवडं वलन चिकेन मनकु ज्यूसीगा तयारवुतुंदि। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 3 లవంగాలు 3 యాలకులు అలాగే కొద్దిగా జావిత్రి అలాగే 1/2 టీ స్పూన్ వరకు సోంపు అలాగే బ్లాక్ పెప్పర్ 1 టీ స్పూన్ వరకు తీసుకొని అలాగే ఒక స్టార్ పువ్వు అలాగే రాతి పువ్వు కొద్దిగా 1 ఇంచ్ వరకు చెక్క తీసుకొని వీటన్నింటిని మంచి సువాసన వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి। సిమ్లో పెట్టుకొని వీడిని చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నటువంటివి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి। ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు। ఇప్పుడు ఇందులో 3 పెద్ద టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి, అలాగే ఇందులో కాజు 4 వేసుకోవాలండి। ఇవి వేసుకోవడం వలన మనకు కర్రీ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది। వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి। టమాటాలు కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఒక బిర్యానీ ఆయకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఈ చికెన్ ను వాటర్ వేయకుండా ఈ చికెన్ లోని వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్ ముక్కలకు బాగా తగిలే విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి। వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఫ్రై చేసుకోవాలి। ఇందులోని ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ నిదానంగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లోనే। ఇప్పుడు ఇందులో 200 ml వరకు వాటర్ కలుపుకోవాలండి గ్రేవీ కోసము। ఇప్పుడు దీన్నంతా ఒకసారి నిదానంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడకనివ్వాలండి। ఈ విధంగా హై ఫ్లేమ్ లో ఉడికించడం వలన మనకు చికెన్ పూర్తిగా ఉడికిపోతుంది। 10 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ కొద్దిగా ఉడికింటుందండి। ఈ విధంగా చికెన్ హాఫ్ వరకు బాయిల్ అయి ఉంటుంది। ఈ విధంగా నిదానంగా కలుపుకొని చెక్ చేసుకొని చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని హై ఫ్లేమ్ లోనే చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి। ఈ విధంగా కలుపుకుంటూ అడగంటకుండా చికెన్ ని ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే రుచికి సరిపడా salt కలుపుకోవాలి, అలాగే మనం పొడి చేసుకున్నటువంటి మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి। ఈ మసాలానంతా చికెన్ ముక్కలకి బాగా తగిలే విధంగా కలుపుకొని ఒక 100 ml వాటర్ వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలండి। దీనిని హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి। ఈ విధంగా హై ఫ్లేమ్ లో ఉడికించుకోవడం వలన మనకు చికెన్ జ్యూసీగా తయారవుతుంది మరియు చికెన్ తొందరగా ఉడికిపోతుందండి। వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత చికెన్ మొత్తం బాగా ఉడికిపోయి ఉంటుందండి। ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కలుపుకోవాలి। ఇప్పుడు కొత్తిమీర కలుపుకోవడం వలన మనకు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కొద్దిగా పుదీనా కూడా కలుపుకోవాలండి। ఈ విధంగా కలుపుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి। ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ ఆయిల్ మొత్తం పైకి తేలే విధంగా ఫ్రై చేసుకోవాలండి। వీటిని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలండి।
ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వలన మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది. ఐదు నిమిషాల తర్వాత మనకు చికెన్ కర్రీ జ్యూసీగా మరియు స్పైసీగా తయారవుతుందండి. దీనిని మనం సర్వ్ చేసుకోవచ్చు. దీనిని రోటీతో కానీ రైస్తో కానీ నాన్తో కానీ టేస్ట్ చేయండి. డాబా స్టైల్ చికెన్ కర్రీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.